మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వాదా ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద చేరుతుంది. దీంతో కొమరంభీం జిల్లాలో పంట నష్టం జరుగుతోంది. వాదా నది బ్యాక్ వాటర్ పెరగడంతో కౌటాల మండలం తాటిపల్లి వీర్దండి గ్రామాల్లో పత్తి మిరప పంటలు నీట మునిగాయి. రెండు రోజులుగా వందల ఎకరాల పంటలు నీటిలోనే ఉన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ వెంకటేష్ గ్రామంలో నీట మునిగిన పంటలను స్వయంగా పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గత నెలలో కురిసిన వర్షాలకు ఒకసారి పంటలను కోల్పోయిన రైతులు మళ్లీ ముంచుకొస్తున్న వరదలతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. Terima kasih.